अल्लूर जिला पेदबैलु मंडलम कोत्तरूडकोट ग्रामंलो स्थानिक सर्पंच कातरी सुरेश कुमार आध्वर्यंलो श्री अभयांजनेय स्वामी विग्रह प्रतिष्ठ मरियु आलय प्रारंभोत्सवानी घनंगा निर्वहिंचारु। ई कार्यक्रमानिकी भक्तुलु अधिक संख्यलो पाल्गोनी प्रत्येक पूजलु निर्वहिंचारु। ई आलय निर्माणानिकी अन्नि रकाल सहाय सहकारालु अंदिंचिन अंदरिकी कमिटी सभ्युलु मरियु स्थानिक सर्पंच सुरेश कुमार प्रत्येक धन्यवादालु तेलिपारु। అలాగే ముందురా రూడకోట గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది। మా కొత్త రూడకోట యూత్ ఆధ్వర్యంలో ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది। ఈరోజు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది। మొన్ననే మరి రూడకోటలో చర్చి కూడా ఓపెన్ చేసుకున్నాం, అలాగే ఇక్కడ కూడా ఆంజనేయ విగ్రహాన్ని ఏర్పాటు చేసి గుడిని కూడా కురోలంతా కూడా వాళ్ళ యొక్క కృషితో ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ గుడిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది। నిజంగా నా హయాంలో ఇలా గుళ్ళు కానీ చర్చలు కానీ ప్రారంభాలు అవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది। అలాగే ఈ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు గ్రామానికి ఉండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే మా గ్రామానికి ప్రభుత్వం నుంచి అనేక వేల కోట్ల నిధులు వచ్చి మా గ్రామ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం। గ్రామంలో మరి శ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టకు నాకు ఎంతో సహకారం అందించిన మా సర్పంచ్ గారికి, అలాగే మా గ్రామ పెద్దలకు, అలాగే వేరే గ్రామ నుంచి కూడా మాకు అన్ని రకాల సహకారం అందించిన ప్రతి అందరూ కూడా మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। అలాగే ఈ కార్యక్రమానికి యూత్ కూడా ఎంతో కష్టపడ్డారు, వాళ్ళకు కూడా మా గ్రామస్తులు వాళ్ళకి పెద్ద మనసుతో మేము వాళ్ళకి చాలా అభినందిస్తున్నాము। మరి ఇంకా రాబోయే మా తదుపరి ఇంకొక కార్యక్రమానికి రావాలని ఉంది, దాన్ని కూడా మరి మా సర్పంచ్ గారు, మరి మా స్థానిక పెద్దలు, అలాగే వేరే గ్రామస్తులు కూడా ఆర్థిక సహాయం ఉన్న వారందరూ కూడా మాకు ఆర్థిక సహాయం చేసి మా రామాలయ నిర్మాణ మందిరం కూడా మాకు ఇటువంటి కార్యక్రమం మరి ఏర్పాటు చేయడానికి సహాయం అందిస్తామని చెప్పేసి మనస్ఫూర్తి మనవి చేసుకుంటున్నాము। అలాగే ఈ కార్యక్రమానికి మరి ఎంతో దూరం నుంచి కూడా ఉన్న మా గ్రామ ఉపాధ్యాయులు కానీ, లేకపోతే దూర బంధువులు కానీ, మా గ్రామస్తులు కానీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కాదనుకున్న ఈ కార్యక్రమం వచ్చి మరి ఇంత విజయవంతం చేయడానికి మాకు సహకరించి ప్రతి అందరికీ హృదయ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే అన్న సంతర్ప కార్యక్రమానికి కూడా మాకు ఏర్పాటు చేసిన బెహరా గణేశ్వర ఫ్యామిలీకి కూడా, మా యూట్యూబ్ తరఫున, మా ఆల కమిటీ, మా సభ్యుల తరఫు అందరికీ కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరు నమస్కారం।